రాజానగరం నియోజకవర్గం మా ప్రియతమ అభిమాన ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారికి, శ్రీరంగపట్నం గ్రామస్తులకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మ జీరమణ, యువనేత మద్దాల కొండబ్బాయి, శ్రీరంగపట్నం కోరుకొండ మండలం రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట నియోజకవర్గం జేకొత్తూరు గ్రామానికి చెందిన చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నకిరెడ్డి కాటయ్య, నక్కన శివయ్య, రాజమందిరపు స్వామి, చెల్లా దుర్గా, ఉంగరాల నాగరాజు, చెల్లా శ్రీను, నక్కన నాగరాజు, చెల్లప్రెడ్డి రమేష్, కందికట్ల రాజేష్, నిడమర్తి దుర్గా, సైనం శ్రీను, నొక్కు రాజకుమార్, గొల్లేపల్లి కృష్ణ, గూడుపు దుర్గా ప్రసాద్ 50 కుటుంబాలు వైసీపీకి చెందిన వారు టీడీపీ ఇన్ఛార్జి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి నెహ్రూ తమ పార్టీ కండువాలు కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో టీడీపీలో చేరుతున్న వారందరికీ అభినందనలు తెలిపారు. అధికార వైసీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నరసింహం గత సంవత్సర కాలంగా ఆత్మీయ సమావేశాలతో నియోజకవర్గం అంతా తిరుగుతున్నారని, పుష్కర ఎత్తిపోతుల పథకం, తాళ్లూరు లిఫ్టుకు నిధులు సమకూర్చి మరమ్మతులు చేస్తుంటే రైతులందరూ పంటలు పండించుకునేవారని, ఇంతమంది రైతులు నష్టపోయేవారు కాదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ మీ సమస్యల కోసం పనిచేస్తున్న తాను కావాలా, ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చి పదవులు లేనప్పుడు పక్క నియోజకవర్గం వైపు చూసే వ్యక్తులు కావాలో నియోజకవర్గ ప్రజలు గమనించాలని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జీను మణిబాబు, పైడిపాల సూరిబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, రేఖ బుల్లిరాజు, దాపర్తి సీతారామయ్య, బొండా రాజేష్, పోటూరు కృష్ణ, కురుమండ్ల నాగేశ్వరరావు, పొట్టి శ్రీను, చింతల తాతబాయ్, చెల్లారామూర్తి, దండ పెద్దకాపు, చింతల కన్నారావు, కేసిరెడ్డి శ్రీను, నకిరెడ్డి సూర్యవతి, తిప్పన సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పోటీ చేస్తున్నాను, నాకు ఓటేయండి తమ్ముడు. మరి నరసి గౌరవ నరసింహం గారు అధికార పార్టీ నుంచే నేను జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్నాను, ఆత్మీయ సమావేశాలు పెడుతున్నాను, పాత మిత్రులు అందరినీ కలుపుతున్నాను. నాకు రేపు వచ్చే ఎన్నికల్లో పదవి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ప్రతి గ్రామంలోనే మీటింగులు పెట్టాడు. ఆ మీటింగ్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు జ్ఞాపకం లేదా? లేకపోతే నాయకుడుగా ఒక మాజీ మంత్రిగా 2 శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి నరసింహం గారికి ఈ ప్రాంతం మీద అవగాహన లేదో నాకు అర్థం కాదు. నిజంగా సంవత్సరాల ముందు ఎప్పుడైతే ఆయన పోటీ చేద్దామని ఇక్కడికి వచ్చాడో ఓట్ల కోసమైనా మిమ్మల్ని ఆకర్షించుకోవడం కోసమైనా ఆయన చేయాల్సింది. ఆ తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ రిపేర్ చేయించినట్టయితే ఈ 30,000 ఎకరాలు కూడా ఇవాళ సస్యమలంగా పంటలు పడును కదా. దానికి ఉదాహరణ ఏ చెరువుల కింద అంతంత మాత్రం నీరు ఉంటే ఇంజన్లు వేసి తోడుకుని కోతులతో తోడుకున్నటువంటి ఎకరం 2 మనం ఇవాళ పండించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ అది తిరిగితే అంతా పండును. అది తిప్పించగలిగేటటువంటి పరిస్థితి అధికార పార్టీకి ఉంది. మనం సంవత్సరాలను బట్టి కూడా తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ బాగు చేయండి, దానికి నిధులు ఇవ్వండి అని చెప్పి ఈ పత్రికా ముఖం సాక్షిగా ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్కీములను ప్రత్యేకంగా పరిశీలన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన మాటలు లెక్క చేయనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి వారు సరే పనిచేయడు ఎమ్మెల్యే అన్నారు కాబట్టి అటు పనిచేయకపోయాడు బయటికి, పనిచేయకు తినేసు సంచులట్టుకులు మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పనిచేయాలన్నారు పోయాడు. మరి నేనున్నాను మనగాళ్ళని వచ్చినటువంటి నరసింహం గారు ఈ సంవత్సరం కాలంలో ముందుగానే నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ పైపులు కానీ రిపేర్ చేసినట్టయితే ఇవాళ ఈ దౌర్భాగ్య పరిస్థితి రైతాంగానికి ఉండదు కదా. ఏం ముఖం పెట్టుకుంటే వచ్చి ఒట్లడుగుతుంది. కష్టంలో మనిషిని ఆదుకోనటువంటి వ్యక్తి ప్రజానాయకుడు అవుతాడా? ఒక్క
ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, రేపాయన మీ దగ్గరకు వచ్చినప్పుడు ఘర్షణ పడమని నేను చెప్తాను. ప్రశ్నించండి, నీకు నన్ను ఓటు ఏ రకంగా వేయమంటావు? మేము ఉన్నది ఎందుకు? మీరు ఆపదలో ఉంటే ఆదుకోవాలి, సుఖంలో ఉంటే సుఖాన్ని పంచుకోవాలి, మీకు కావాల్సినటువంటి సామాజిక అవసరాలన్నింటినీ కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత తీసుకోవడానికి మేము ఉన్నాం. అందుకే నాయకులుగా బయటకు వచ్చాం. అయితే నాకు చాలా ఆత్మసంతృప్తి ఉంది. నేను ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చి ఈ మెట్టు ప్రాంతానికి అంతటికీ కూడా నీరివ్వాలి, అది సాధించాలి అని అనుకున్నాను, దాని అంతటినీ కూడా ఇటు సాగునీరుని కానీ తాగునీరుని కానీ నేను సాధించాను. కానీ తిప్పుకునేటప్పుడు దాని రిపేర్స్ ఉంటాయి, వాటిని రిపేర్స్కి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక తమ్ముడు రాము చెప్తున్నాడు, అసలు ఎవరి గారిని వాడించుకుంటాడు, వాడిందేనే కదా ఎంతడు యొక్క గొప్పతనం తెచ్చింది. ఇవాళ 190 మంది నెహ్రూ కావాలి అని కోరుకునే పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో కలిగింది అంటే నిన్న మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే దీనికి కారణం. అలాగే వాళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మనం అడుగు మనకే ప్రపంచ దేశాలన్నీ కూడా గొంతెత్తి వలికే తప్పు చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి. అమెరికా లాంటి దేశంలో కూడా ర్యాలీలు చేసి చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పేసరి వీధి మీదనే తిరిగినటువంటి పరిస్థితి. అంటే ఆ అరెస్ట్ చేయకపోతే ఆయన గొప్పతనం, ఆయన లేకపోయినా చెప్పుకుంది మేము, ఆయన ఉండగానే చెప్పుకునే పరిస్థితి కలిగింది. అదే పరిస్థితి. ఒక్కటే కోరుతున్నాను, మీకోసం ఆలోచన చేసేటటువంటి నిత్యం ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, భావి తరాల భవిష్యత్తును ఏ రకంగా నిలబెట్టాలి అని ఆలోచన చేసేటటువంటి వ్యక్తిని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి, మీ శాసనసభ్యుడిగా ఎన్నుకోండి అని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. ఇవాళ మనకు 2 ధృవాలు కలిసాయి. ఒకటి ఒక విజనరీతో ముందు చూపుతో ప్రపంచ దేశాలతో పోటీ పడాలనేటటువంటి తపనతో మన భవిష్యత్ పిల్లలందరికీ కూడా ఏ రకమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలి అని చెప్పి ముందు చూపుతో ఆలోచన చేసే అవకాశాలు కల్పించేటటువంటి ఒక మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారైతే నిబద్ధతతో ఉండేటటువంటి వ్యక్తి. ఈ దేశంలో వేళ్ళూరు పోయినటువంటి అవినీతిని రూపుమాపాలి, రాజకీయాల్లోనూ యొక్క పెనుమార్పు తీసుకురావాలని చెప్పి 9 సంవత్సరాల బట్టి ఏ రకమైనటువంటి పదవిని కాంక్షించకుండా తన వంతు పోరాటాలు చేస్తూ వస్తున్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ ఇద్దరు యొక్క కలయికతోటి రేపు రాబోయేటటువంటి ప్రభుత్వంలో సుభిక్ష పరిపాలన అందుతుంది. ఆ సుభిక్ష పరిపాలన అందాలి అనుకుంటే మీరందరూ కూడా పట్టుదలతోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పట్లు కొట్టడం కాదు, మనం సాధించాలి. ప్రతి ఓటర్ని ఓటు బూత్కి తీసుకురావాలి. వచ్చిన ప్రతి ఓటరు కూడా ఖచ్చితంగా మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అలా యువత ముందుకొచ్చి ఆ బాధ్యతను తీసుకుని మీరు ఎన్నికల్ని విజయవంతం వైపు నడిపించాలి అని చెప్పి మనవి చేసుకుంటూ ఎంతో అభిమానంతో ఆప్యాయంతో మరి ఎప్పుడూ పొత్తూరు నావెన్నంటే
రాజానగరం నియోజకవర్గం మా ప్రియతమ అభిమాన ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారికి శ్రీరంగపట్నం గ్రామస్తులకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే కొత్త సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మాజీ రమణ, యువనేత మద్దాల కొండబ్బాయి, శ్రీరంగపట్నం కోరుకొండ మండలం రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.